చేస్తున్న కేంద్ర జీఎస్టీ డీజీ లేక అప్పట్లోనే రాష్ట్రానికి సమాచారం ఇచ్చిన కేసును తొక్కిపెట్టిన టీడీపీ సర్కార్ పాత కేసులకు పాత చట్టమే వర్తిస్తుంది, చంద్రబాబుకి 17 వర్తించదని నిపుణుల స్పష్టీకరణ అంటూ ఇవాళ రేపటికి అనుకుంటా సుప్రీంకోర్టులో నిలిచి నేరం జరిగినప్పుడు చూడాలా లేకపోతే చట్టం వచ్చినప్పుడు చూడాలా కేసు కట్టినప్పుడు చూడాలా అన్నటువంటి కాన్సెప్ట్లు వచ్చేటప్పటికి స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం అప్పుడే ప్రారంభమైంది అన్నటువంటి విషయాన్ని ఇక్కడ హైలైట్ చేసినటువంటి వ్యవహారం. లేకపోతే వచ్చే నెల నుంచి కొత్త విధానంలో సర్టిఫికెట్ల జారీ, దీనిపై ఉద్యోగులకు ప్రత్యేక శిక్షణ, నెలాఖరులో పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు, ఆదాయ కుల ధృవీకరణ పత్రాల జారీకి వచ్చే నెల నుంచి కొత్త విధానం అమలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. దీన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం ఆయా శాఖల ఉద్యోగులకు శిక్షణ ఇవ్వబోతోంది. కుల ధృవీకరణ పత్రం ఒకసారి తీసుకుంటే అది శాశ్వతమని, అలాగే తాజా ఆదాయ ధృవీకరణ పత్రాల కోసం ప్రభుత్వ శాఖలు సంస్థలు లబ్ధిదారులు ఒత్తిడి చేయకూడదని, 6 దశల నిర్ధారణ ప్రక్రియను వినియోగించాలని ప్రభుత్వం పలు మార్గదర్శకాలను జారీ చేసింది. కుల ధృవీకరణకు సంబంధించిన సమాచారం మొత్తాన్ని సంక్షేమ శాఖలు అప్డేట్ చేయాలని ఆదేశించింది. వీటిపై మండల జిల్లా స్థాయి అధికారులకు ఈ నెల 26వ తేదీలోపు శిక్షణ ఇవ్వాలని సూచించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయిపోతే